آداب ناظرین، تلنگانہ اسٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے۔ آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر۔ కాంగ్రెస్ పార్టీలో ఈ సార్ పనులు చూసి ఆ పార్టీ ఇచ్చిపెట్టి నేను పార్టీ జాయిన్ చేసినాను. ఈ పార్టీ జాయిన్ చేసి ఈ పార్టీలో పని చేస్తే నాకు చాలా ఖుషి అనిపిస్తుంది. నాకు జీతం లేదు, ఎవరు డబ్బులు ఇయ్యరు, కానీ నేను పని చేస్తే సోషల్ వర్కర్, అరే భయ్ టీఆర్ఎస్ పార్టీకి నేను పని చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ గురించి మన ఎవరికి మనకు అవసరం ఉన్నా మైనారిటీ సోదరులకు అందరికీ ఏమేమి హెల్ప్ కావాలో చేస్తున్నా, చాలా ఖుషి అనిపిస్తుంది నాకు. దాని గురించే ఈ పార్టీలో నేను కంపల్సరీ పార్టీకి అందరు మేము సపోర్ట్ ఉన్నాము. చాలా ఉన్నారు, అహ్మద్ నగర్ డివిజన్ వాళ్ళు అందరూ సపోర్ట్ ఉన్నారు. మా మాగంటి గోపీనాథ్ గారు దగ్గరకు పోయినాం మేము ఒక సంవత్సరం నుంచి. మా మాగంటి గోపీనాథ్ సార్ వెంబడి తిరుగుతున్నాము. అసలు ఎమ్మెల్యే గారు ఇట్లా కూడా ఉంటారా అని నేను అనుకోలేదు. ఎప్పుడు వేరే ఎమ్మెల్యేకు చూసినాం చాలామందికి ఎంత అలగుంటుంది. వాళ్ళతో కలవాలంటే అసలు గంటలు గంటలు ఎదురు చూడాలి. ఈ ఎమ్మెల్యే గారు దగ్గర పోతే అసలు దోస్తులు కూర్చోబెట్టిన కూర్చోబెట్టి మాట్లాడతారు. మంచిగా మాతోని మైనారిటీ సోదరులతోని ఎంబడి పెట్టుకొని అన్నం భోజనం చేస్తాడు, అన్నం తింటాము. ఎంత మంచి ఖుషితోని మాట్లాడతారంటే నిజంగా నేను ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా ఉంటారు అని అనుకోలేదు ఎప్పుడు. నిజంగా చిన్న చిన్న పోస్టులు ఉన్నా కూడా చాలామంది చాలా ఫోజులు కొట్టి చాలా రాయల్టీ చేస్తారు. అరే నేను అది ఉందా ఇది ఉందా. ఒక ఎమ్మెల్యే ఉండి పాపము మా ఎంబడి ఒక దోస్తు లెక్క ఉండి మంచి ఏం కావాలో, మనకి ఏ మనిషికి ఏం అవసరం ఉంది బషీర్ భాయ్, ఏ బస్తీలో ఏం అవసరం ఉంది, నీళ్ళు వస్తలేదా సరే వాళ్ళ ఇమీడియట్లీ మాట్లాడతాడు. ఎప్పుడైనా మనం ఏమైనా అవసరం కాబట్టి మేము పోతేయాలా, ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాకు మున్సిపల్ ఏమైనా ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఫోన్ తీసి ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలి అది చెప్తాడు, అడుగుతాడు. ఇట్లా ఫోన్లు చేసి మాకు చాలా మంచి పనులు చేస్తాడు. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి బస్తీ ప్రెసిడెంట్లు ఉన్నారు, మైనారిటీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ప్రతి బస్తీ లీడర్ ఉన్నారు, కార్యకర్త ఉన్నారు, అందరితో మీరు అడగవచ్చు. మైనారిటీ గురించి అసలు మేము వేరే అన్ని పార్టీలు ఇచ్చిపెట్టినాం. రహమత్ నగర్ డివిజన్లో అసలు వేరే పార్టీ లేదు. మీరు ఎక్కడైనా చూడండి వేరే జెండా కనిపించదు మీకు. ఏదో కొంతమంది ఏదో మాట్లాడతారు మేము మైనారిటీకి అది చేసినాం ఇది చేసినాం. ఎక్కడ చేసినాం అయ్యా, మేము చూస్తున్నాం 10 సంవత్సరం నుంచి మేము వచ్చినాం, మన పార్టీలో పనిచేసినాము, మేము చూస్తున్నాము ఎక్కడ ఏ మైనారిటీకి మీరు ఏం చేసారు, ఎవరికి ఏం చేయలేదు. మీరు నిజంగా చేయలేదు. మా ముంగట వచ్చి చెప్పండి మీరు ఎవరన్నా ఏమైనా చేసారా మైనారిటీకి. ఇసిరు మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ తెలంగాణ అలగైన తర్వాత ఎంత మైనారిటీ కూర్చున్నారు. చాలామంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్లు ఇక్కడ మా కమలనగర్లో డబుల్ బెడ్రూమ్స్ కడుతున్నారు. చాలామంది మైనారిటీస్కి వచ్చారు దాంట్లో. అసలు ఎంత ఖుషి ఉన్నారు మైనారిటీస్కి. మా కార్మిక నగర్లో మీరు 20 సంవత్సరం కింద గుడిసెలేపించి మాట్లాడుతున్నావు అని నన్ను చెప్పినావు. ఇవాళ చెప్తావు నువ్వు గరీబులకు అది చేసిన ఈ కేసు. ఈ సీఎం మన సీఎం సార్ వచ్చినాక, మా ఎమ్మెల్యే గోపీనాథ్ సార్ వచ్చినాక నేను చెప్పిన సార్ మా గుడిసెలు తీయాలంటే తప్పకుండా తీద్దాం బషీర్ భాయ్, మనం వీళ్ళకు పక్క ఇల్లులు ఇచ్చి పంపిస్తాము, అట్లా వీళ్ళకి ఇళ్ళలు ఇవ్వకుండా కూడా పంపించకూడదు, వీళ్ళకి ఇల్లులు ఇచ్చి పంపిస్తామని 300 గుడిసెలలో 2000 ఓట్లు ఉన్నాయి దాంట్లో ఖాతా ఇస్తాం మేమని వెళ్ళిపోయాం. అదే అండి, మళ్ళీ మొన్న కూడా పోయినాం మేము. అదే మైనారిటీ మన షరీఫ్ భాయ్ అయితే 1 వీక్లో చేసేద్దాం సార్, మీరు ఎవరు ఆపేయలేదు కరెక్ట్ అని చెప్పారు. ఏంటంటే ఎవరి గురించి అయినా తప్పు మాట్లాడకూడదు, మైనారిటీకి అందరు సపోర్ట్ ఇస్తారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కానీ, మన సీఎం కేసీఆర్ గారు కానీ మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. మన మహమూద్ అలీ సార్ కానీ, కేటీఆర్ సార్ కానీ మాకు మైనారిటీ టోటల్ సపోర్ట్ ఉంది. మోసం జీతాలు ఏంది, 1000 రూపాయలు అనుకున్నారు, 1500, 5000 జీతం. అసలు మేము కలాలనుకోలేదు 5000 జీతం. ఒక మోజన్ని ఒకటే మస్జిద్లా, ఒక మోజన్ని 5000, ఒక ఇమామ్ని 5000, 10000 ఒక్కొక్క మస్జిద్కి వస్తుందంటే ఎన్ని మస్జిద్లు ఉన్నాయి మాకు. మాకు ఎంత ఖుషి అనిపించింది ఆ రోజు. మేము అలా కేటీఆర్ సార్ మాట్లాడితే మేము విన్నాం అప్పుడు ఎంత ఖుషి అనిపించింది మాకు. ఫస్ట్ ఆడికెళ్ళి బయటకు వచ్చి నేను ఫోన్ చేసిన మా ఇమామ్ గారికి, వాళ్ళకి, అరే భయ్ మీకు 5000 జీతం ఏమంటే అబ్బా ఎంత ఖుషి అయిపోయారు వాళ్ళు. అసలు మోజన్లకు ఇమామ్లకు కూడా ఎవరు ఆలోచించలేదు, ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఫస్ట్ టైం ఒక సీఎం అనుకుంటా నేను. అసలు ఇమామ్కి మోజన్కి ఎవరైనా ఆలోచించారంటే ఇదే. నేను చాలా మైనారిటీ గురించి చాలా ఖుషి ఉన్నాం మేము. ఇది ప్రభుత్వంతో గవర్నమెంట్తో మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు తరపు నుంచి చాలా ఖుషి ఉన్నాము. మేము ఇదే పార్టీకి ఓటేసి ఇదే మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వస్తాం. తప్పకుండా వచ్చిన తర్వాత మాకు మేము మాట్లాడతాం. మేము మైనారిటీ మొత్తం డిసైడ్ అయిపోయినాం. ఒకసారి మేము అందరు కలిసి పిలిచి ఒకసారి సార్ కేసీఆర్ గారికి కారు గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీ నుంచి 100,000 మెజారిటీ స్కీమ్స్ లగాయ గే హే ఐసే స్కీమ్స్ కొన్సే కొన్సే భీ స్టేట్ మే నహీ హే జో తెలంగాణ స్టేట్ మే జో స్కీమ్స్ లగాయ గే హే వైసే
స్కీమ్స్ కోయి స్టేట్స్ మే నహీ దియా గయా హై జో సీఎం కేసీఆర్ సాహబ్ దియే హై జైసే కి షాదీ ముబారక్ జో పహలే 50,000 దియా గయా థా ఉస్కే బాద్ 75,000 దియా గయా హై ఉస్కే బాద్ అభీ 1,00,000 దే రహే హై ఐసే స్కీమ్స్ కోయి నహీ దేతే ఇస్కే అలావా పెన్షన్స్ భీ మైనారిటీ కో దియా గయా హై 15,000 రూపే ఔర్ జో హ్యాండిక్యాప్ హై ఉన్కో 1,500 ఔర్ మస్జిద్ మౌజమ్ ఔర్ ఇమామ్ సాహబ్ కో జో 5,000 రూపే దే రహే హై వో భీ ఉస్కే లియే భీ హమ్ సీఎం కేసీఆర్ కో శుక్ర అదా కర్తే హై ఔర్ మైనారిటీస్ కి తరఫ్ సే సబ్ టీఆర్ఎస్ కో ఓట్ దేంగే ఔర్ ఇస్ బార్ భీ సీఎం కేసీఆర్ కో జితాయేంగే మాస్ కాన్ఫిడెన్స్ సే భీ